బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాజకీయాల వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఇటీవల టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేన 24 సీట్లకే పరిమితం కాగా 5 స్థానాలకు మిగతా స్థానాలను అభ్యర్థులను ప్రకటించలేదు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ కావున్న కారణంగా ఆ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలో ఉండగా పవన్ కి షాక్ ఇచ్చే మరో వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే పిఠాపురంలో పవన్ కి పోటీగా కాపు నేత ముత్తరాడగ పద్మనాభాన్ని దించాలని జగన్ డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాకముందే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎంఓ నుంచి కాకినాడ ఎంపీ వంగ గీతాకి పిలుపు వచ్చింది. ప్రస్తుతం వంగ గీత పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మరీ తాడేపల్లికి గీత వెళ్లడంపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముద్రగడ ఫ్యామిలీని పార్టీలో చేర్చుకుని అక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా వైసీపీ ఆరా తీస్తున్నట్లు సమాచారం అందుతుంది. కాగా గీతను ప్రత్యామ్నాయంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు భేటీ ద్వారా తెలుస్తుంది. అయితే మరో అసెంబ్లీ నుంచి ముద్రగడకు పోటీలోకి దింపిన పవన్ ను ఓటమికి జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయాల వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని చెప్పండి. సమీపిస్తుండటంతో సీఎం జగన్ ప్రత్యేక వ్యూహానికి పదును పెట్టారని చెప్పాలి. వివక్షంలోని కీలక నేతలు పోటీ చేసే కుప్పం, మంగళగిరి అలాగే పిఠాపురం నియోజకవర్గాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఏదైతే వార్తలు వస్తున్నాయో, ఈ వార్తల నేపథ్యంలోనే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండం దొరబాబును అయితే పక్కన పెట్టి పిఠాపురం ఇన్ఛార్జ్ గా అయితే వంగ గీత ఎంపీగా ఉన్న వంగ గీతకి అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆవిడ నియోజకవర్గంలో కూడా ఆ ప్రజల్లో కూడా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రము సీఎంఓ కార్యాలయం నుంచి వంగ గీతకి పిలుపు వచ్చింది. అయితే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతకు సీఎంఓ క్యాంపు నుంచి పిలుపు రావడంతో ఆమె సీఎం జగన్ తో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై చర్చించినట్లు కూడా సమాచారం ఉంది. అది పిఠాపు నుంచి పవన్ పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలోనే భేటీ ప్రాధాన్యత సంతరించిందని చెప్పాలి. ఒక పక్క 2 రోజుల క్రితం ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే ఏదైతే పవన్ కళ్యాణ్కి ఒక లేఖను కూడా సంధించారో, ఆ లేఖలో 24 సీట్లకే మీరు పరిమితం అయ్యారు, ఇంకా నా అవసరం మీకు ఉండదని చెప్పేసి ఆయన లేఖలో కూడా ప్రస్తావించారు. నా అవసరం ఇంకా ఉండకూడదని జనసేనకు నేను కోరుకుంటున్నానని చెప్పి ఏదైతే ఆయన లేఖను సంధించారో, లేఖ అనంతరము కూడా వైసీపీ నాయకులంతా కూడా ముద్రగడ ఇంటికి కూడా వెళ్లారు. అయితే త్వరలోనే ముద్రగడ కానీ ముద్రగడ కుటుంబంలో కొడుకు కానీ ఎవరికైనా వైసీపీలో అవకాశం ఉంటుంది, అక్కడి నుంచి పిఠాపురం నుంచి కూడా ఖచ్చితంగా పోటీ చేయిస్తారు. అంటే ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేసినట్లయితే జగన్ కి అక్కడ పవన్ కళ్యాణ్ కూడా చెక్కు పెట్టచ్చు, కాపు ఓట్లను కూడా చీల్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రభావం కూడా ఆయా నియోజకవర్గాలు ఏదైతే ఉమ్మడి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది నియోజకవర్గంలో. రైట్ నందిని, జగన్ మాస్టర్ ప్లాన్ కానీ ఓకే, ఒకవేళ సక్సెస్ అయినట్టయితే మళ్ళీ పవన్ కి ఆ పిఠాపురంలో ఒకవేళ పవన్ కానీ పోటీ చేస్తే మళ్ళీ పవన్ కి టఫ్ ఫైట్ ఖచ్చితంగా తప్పదనిపిస్తుందా?
ఖచ్చితంగా 99% అయితే జనసేన పిఠాపుర నుంచి అయితే జనసేన అయితే బలంగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే 90 పైచీలకున్న కాపు ఓటింగ్ కి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడైతే పవన్ కళ్యాణ్ నెగ్గుతారు అంటే కార్యకర్తలు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ రావాలి, మా నియోజకవర్గంలో నిలబడాలని చెప్పి అటు ప్రజలు కోరుతున్నారు. కార్యకర్తలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మీరు పోటీ చేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అంటే తాజాగా భీమవరం నుంచి కూడా పోటీ చేస్తారని ఏదైతే వార్తలు వచ్చినప్పటికీ కూడా 99% పిఠాపుర నుంచి పోటీ చేస్తారని అయితే కన్ఫర్మ్ అయినట్లుగా తెలిసింది. ఇంకో 2-3 రోజులు దీనిపై క్లారిటీ కూడా వస్తుంది. అంటే వైసీపీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపుర నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా మాత్రం పవన్ కళ్యాణ్ నెగ్గకూడదు, దానికి సంబంధించి సరైన పర్సన్ ని వైసీపీ నుంచి అక్కడ నిలబెట్టాలని చెప్పేసి ఈ నేపథ్యంలోనే వంగా గీతను కూడా వేరే అంటే జిల్లాలోనే వేరే నియోజకవర్గాలు మార్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపాడు కావచ్చు, పెద్దాపురం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో ఎక్కడైనా వంగ గీతకి స్థానం కల్పించి ముద్రగడకు కానీ ముద్రగడ కొడుకు ఎవరైతే ఉన్నారో వీరికి వీరిద్దరు ఎవరికైనా పిఠాపురం నుంచి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పోటీ అయితే కొంచెం టఫ్ గా ఉంటదని చెప్పొచ్చు. నందిని, అంటే మొన్న ముద్రగడ పవన్ కళ్యాణ్కి లేసిన రాసిన లేఖను బట్టి చూస్తే సో నా అవసరం ఉండదు అని, అంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక విభేదాన్ని జగన్ ఒక హస్తంగా తీసుకొని మళ్ళీ ముద్రగడను కానీ పార్టీలో చేర్చుకొని ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా జగన్? ఖచ్చితంగా గతంలో వంగ గీత కావచ్చు, ఇన్ఛార్జ్ గా ఉన్న కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ముద్రగడ్ని కలిసారు, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయినప్పటికీ మళ్ళీ కొన్ని రోజుల క్రితం మళ్ళీ జనసేనలకు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ తానే నేరుగా ముద్రగడ్ ఇంటికి వస్తారు, ముద్రగడ్ కండువ తప్పుతారని చెప్పి వార్తల్లో కూడా మనం చూసాము. అయితే ఆయన మొన్న రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు, మీరు అక్కడ కాశీవెళ్ళి వస్తానన్నారు, తర్వాత ఏమో 2019 కవాతు కారీ టైంలో దగ్గరికి వస్తానన్నారు, మీకు కుదరడం లేదు, మీలాంటి వారితో అంటే మీలా గ్లామర్ ఉన్న వారితోనే మీరు ప్రయాణిస్తారు, మాలాంటి వారితో మీరు ప్రయాణించరు అని చెప్పేసి ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. పక్క హరిరామ జోగయ్య కుమారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ రోజు వైసీపీలో కూడా వెళ్ళిన పరిస్థితి అయితే మనకు తెలిసిందే. సో ఇప్పుడంతా కాపులంతా కూడా ఏదైతే ముద్రగడ కావచ్చు, హరిరామ జోగయ్య కావచ్చు, వీరిద్దరు కూడా కాపు సీనియర్ నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు, వీరంతా కూడా పవన్ కళ్యాణ్ యోగక్షేమాలు మనసులో పెట్టుకొని ఏదైతే సీఎం సంబంధించి సీఎం సీటుకి సంబంధించి కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. కాపులంతా కూడా కాపులు మీరు సీఎం కావాలని చెప్పేసి కాపులంతా కూడా ఎదురు చూస్తున్నప్పటికీ మీరు మాత్రం చంద్రబాబు వ్యూహాలు అయితే పడిపోయారని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరిద్దరు కూడా ఏదైతే చూసాం ఈ రోజు వైసీపీలోకి అయితే హరిరామ జోగి కోటి కూడా వెళ్ళిపోయారు. అయితే త్వరలోనే 2-3 రోజుల్లోనే ముద్రగడ కూడా మళ్ళీ వైసీపీ గూటికే చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే చంద్రబాబు కుప్ప నుంచి కావచ్చు, మంగళగిరి నుంచి లోకేష్ కావచ్చు, ఇటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు, 3 ప్లేస్లో కూడా ఖచ్చితంగా అక్కడ విపక్షాలు అయితే గెలవకూడదని చెప్పేసి వైసీపీ అయితే గట్టి వ్యూహంతోనే ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పిఠాపురం సంబంధించి కూడా మరి 2 రోజులే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. Right, thank you Nandini for the updates.